ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందామండి. మనం కీర్తన గ్రంథాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు మనం 140వ కీర్తనని ధ్యానించవలసిన వారమైన 140వ కీర్తన ధ్యానించక ముందు 139వ కీర్తనలో కొన్ని విషయాలు ఉన్నాయి, అవి చెప్పిన తర్వాత 140వ కీర్తనలోకి వెళదాం. 139వ కీర్తనలో మనం కొన్ని విషయాలు పోయిన కుడికిలో నేర్చుకున్నాం. 139వ కీర్తనలో 2 నుంచి 9 వచనాల్లో దేవుడు సమస్తమును ఎరిగినవాడు, దేవునికి సమస్తము తెలుసు, దేవుడు సమస్తము ఎరిగినవాడు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. 7 నుంచి 12 వచనాల్లో దేవుడు అంతటా ఉన్నాడు, దేవుడు లేని స్థానం అంటూ ఏది లేదని నేర్చుకున్నాం. ఆ తర్వాత 13 నుంచి 16 వచనాల్లో మానవుల సృష్టికర్త దేవుడు అనే విషయాన్ని కూడా నేర్చుకున్నాం. 13 నుంచి 16 వచనాలు. ఆ తర్వాత 17-18 వచనాల్లో ఒక భక్తుడు దేవుని గొప్పతనాన్ని అర్థం చేసుకొని దేవుణ్ణి పొగుడుతూ కొనియాడుతూ దావీదు మహారాజు, నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించుననుకుంటున్నా అవి ఇసుకు కంటే లెక్కకు ఎక్కువై ఉన్నవి, నేను మేల్కొంటినా అన్నాడు. నేను మేల్కొంటినా అంటే అర్థం ఏమైండొచ్చు అంటే చనిపోయిన తర్వాత తిరిగి లేపబడటం, పునరుద్ధానంగా మనం అర్థం చేసుకోవచ్చు. నేను మేల్కొంటినా ఇంకనూ నీ వద్దనే ఉందను అని, అంటే దేవుని దగ్గర శాశ్వతం ఉండడానికి భక్తుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అది భక్తుడు తీసుకోవాల్సిన నిర్ణయం, దేవుని గొప్పతనం అర్థం చేసుకొని. 19 నుంచి 22 వచనాల్లో భక్తిహీనులు ఎట్లాగుంటారో చెప్పాడు దావీదు మహారాజు. భక్తి కలిగిన వారు ఎట్లా ఆలోచిస్తారో పైన చూసాం. భక్తిహీనుడైనటువంటి మనుషులు ఎట్లా ఉంటాడో 19 నుంచి 22 వచనాల్లో మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత 23-24 వచనాల్లో దావీదు మహారాజు ఏం కోరాడంటే దేవుడు తనని పరీక్ష పెట్టాలని, ఆ పరీక్షలో తను లోపాలు బయటపడతాయని, దేవునికి ఆయాసకరమైన మార్గం, ఆ పరీక్షలో నాలో ఉన్నటువంటి లోపాలు బయటపడితే, ఏవైతే దేవునికి దుఃఖాన్ని కలుగజేస్తున్న లక్షణాలు అలా ఉన్నాయో ఆ లక్షణాలు బయటపడితే, అప్పుడు నేను వాటిని సరిచేసుకొని నిత్య మార్గమును నడిపింపము, నిత్య జీవం వైపున నడిపించు పరలోకం వైపు అని కీర్తనకారుడు తెలియజేశాడు. 23-24 వచనాల్లో తన్ను పరిశీలించమని దావీదు మహారాజు కోరుతూ ఉన్నాడు. దేవుడు తన బిడ్డలను పరీక్షిస్తూ ఉంటాడు, పరిశీలిస్తూ ఉంటాడు. దావీదు ఎందుకు పరిశీలించమన్నాడంటే, పరీక్షలో అంట నా హృదయమును తెలుసుకొనుము, పరీక్షలో మన అంతరంగంలో ఏముందో బయటపడిద్ది. తర్వాత పరీక్ష ఎందుకంట, నాకు ఆయాసకరమైన, నీకు ఆయాసకరమైన మార్గము నాయనదన్నదేమో, అది పరీక్షలో దేవునికి ఆయాసకరమైనటువంటి పనులు చేస్తున్నావు లేదనేది బయటపడిద్ది, నా ఎందున్నదేమో చూడము. ఎందుకు పరీక్ష అంటే నా లోపాలను సరి చేసుకొని నిత్య మార్గము నన్ను నడిపింపము, అందుకు నాకు పరీక్ష పెట్టు, ఆ పరీక్షలు నేను లోపాలు దిద్దుకొని నీ యొక్క నిత్య మార్గం వైపు నడుచుకుంటాను అని దావీదు మహారాజు తెలియజేశారు. పరీక్ష వలన కలిగేటువంటి కొన్ని ప్రయోజనాల్ని కొన్ని మాటలు నేను మీకు తెలియజేస్తాను. ఈ వచనాలు చూడండి. ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనంలో పరీక్ష వలన కలిగే ఒక ప్రయోజనం ఏంటో అక్కడ మనం చూడవచ్చు. దావీదు కొన్ని చెప్పాడు, ఇంకా భక్తులు అక్కడక్కడ పరీక్ష వలన, దేవుడు పెట్టే పరీక్ష వలన కలిగే ప్రయోజనాలు ఏంటో అక్కడక్కడ భక్తులు చెప్పుకుంటూ వచ్చారు. కొన్ని వచనాలు చూద్దాం. నాతో పాటు ఆమోస్ గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనం చూడండి. 4:13 నేను చదువుతాను. పరీక్ష వలన ఏం జరిగిందో చూడండి. 4:13, పర్వతములను నిరూపించువాడును, గాలిని పుట్టించువాడును ఆయనే, ఉదయమున చీకటి కమ్మజేయవాడును, మనుషుల యోచనలు వారికి తెలియజేయవాడును ఆయనే. అది కాదు, అదొక ఇంపార్టెంట్ మాట. దేవుడు ఎవరు? దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే మనుషుల యొక్క యోచనలు వారికి తెలియజేస్తూ ఉంటాడు. ఎట్లా తెలియజేస్తాడు మనుషుల యొక్క యోచనలు వారికి? పరీక్ష పెట్టి. పరీక్ష పెట్టినప్పుడు మన యొక్క హృదయంలో ఏముందో మనం ఎటువంటి వారం తెలుస్తుంది పరీక్షలో. ఆ విధంగా దేవుడు పరీక్ష ఎందుకు పెడతాడంటే
మనుషుల యోచనలు వారికి తెలియజేయడం, మన మన తప్పులేంటో మనకు తెలియజేయటానికి, మన లోపాలేంటో మనకు తెలియజేయటానికి దేవుడు పరీక్ష పెడతాడు. దేవునికి తెలియదు కాదు, మనం తెలుసుటానికి. ఆ తర్వాత ఇంకో చక్కటి వచ్చిన చూడండి, దేవుడు ఎందుకు పరీక్ష పెడతాడు? సామెతలు 16 అధ్యాయంలో జ్ఞానస్తులు మనం కూడా దీని గురించి కొంత సమాచారం ఇచ్చాడు మనకి. దేవుడు ఎందుకు పరీక్ష పెడతాడు? పరీక్ష అవసరమా? పరీక్షలో ఏమేమి విషయాలు తెలుస్తాయి అనే విషయాలు ఆ జ్ఞానస్తులో మనం కూడా చెప్పాడు. సామెతలు 16 అధ్యాయము 2 వచనం చదువుతాను చూడండి. ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును. అందుకో చూసారా, ఎవడికి ఎవడు తప్పు తెలియదు. ఆ తప్పు బయటపడేంతవరకు నేను మంచివాడినే, నాలో ఏం లోపం లేదు అనుకుంటాం మనం. ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషంగా కనపడతాయి. చూసారా, మరి ఎప్పుడు నాలో దోషం ఉందని తెలుస్తుంది అంటే చూడండి, ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషంలో కనపడను. యెహోవా ఆత్మలను పరిశోధించను. అది దేవుడు ఏం చేస్తుంటాడు? నీ నా జీవితంలో పరీక్ష గురి చేస్తాడు, శోధనకు అనుమతిస్తాడు. అప్పుడు మన అంతరంగంలో ఏముందో బయటపడింది. చూసారా అదనమాట. అది అందుకని దేవుడు పరిశోధిస్తాడు. ఎందుకు? మన ఆత్మలో ఏముందో, మన అంతరంగంలో ఏముందో తెలియజేయటానికి దేవుడు పరీక్షిస్తాడు. సామెతలు 17 అధ్యాయం 3 వచనం కూడా చూడండి. సామెతలు 17:3 ఎందుకు పరీక్షిస్తుంటాడు దేవుడు? సామెతలు 17:3 వెండికి మూస తగినది, బంగారమునకు కొలిమి తగినది. చూసారా, వెండికి మూస అంట, బంగారమునకు కొలిమి. ఆ బంగారాన్ని కొలిమిలో వేస్తే దాంట్లో ఉన్నటువంటి ఆ యొక్క తుప్పు అంట కూడా బయటకు వచ్చేస్తుంది కదా, మేలిం బంగారం బయటపడింది. మరి అట్లనే మనిషి బంగారంలాగా శ్రేష్టమైన వెండిలాగా తయారవాలంటే ఏం చేస్తాడు దేవుడు? హృదయ పరిశోధకుడు యెహోవాయే. అది ఏం పరిశోధిస్తాడు దేవుడు? నీ అంతరంగంలో ఏముందో పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు. దేవుడు పరిశీలిస్తాడు, అంతరంగంలో ఏముందో పరిశీలిస్తాడు దేవుడు. సామెతలు 21:2 కూడా ఒక చక్కటి మాట ఉంచండి. 21:2 దేవుడు పరీక్షిస్తాడు, మన జీవితాల్లో పరీక్ష జరుగుతూ ఉంటుంది. ఆ పరీక్షలో మన అంతరంగంలో ఏముందో, దేవునికి ఆయాసకరమైన లక్షణాలు ఏమున్నాయో బయటపడతాయి. అప్పుడు వాటిని మనం సరి చేసుకుంటే నిత్య మార్గమున దేవుడు మనల్ని నడిపిస్తాడు. 21:2 ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగానే కనపడను. సార్ ఎరా చదువుతున్నావా? చదువుతున్నాను సార్. అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. రాస్తున్నావా? రాస్తున్నాను సార్. అన్ని బాగానే ఉంటాయి. ఎగ్జామ్ పెట్టినప్పుడు అతను ఎట్లాంటి వాడు తెలుస్తుంది. అట్లనే దేవుడు పరీక్ష పెడతాడంట. ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగానే అగపడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. దేవుడు మన అంతరంగాన్ని పరిశీలిస్తాడు, పరీక్షిస్తాడు అని ఇక్కడ భక్తులు తెలియజేస్తున్నారు. ఇంకో చక్కటి వచనం కూడా చూడండి. జకరియా పుస్తకము 13:9 కూడా ఒక చక్కటి మాట ఉంది. జకరియా పుస్తకము, బైబిల్స్ ఉన్న వాళ్ళు జకరియా పుస్తకము 13:9 చూడండి. అక్కడ కూడా దేవుడు ఎందుకు మనల్ని శ్రమకు గురి చేస్తాడు ఒక చక్కటి విషయాన్ని జకరియా చెప్పాడు. 13:9 జకరియా పుస్తకం 13:9 ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి, అదిగో చూసారా, అగ్నిలో నుండి వెండిని అంట, వెండిని తీసి శుద్ధిపరచినట్లు శుద్ధపరుతును, శుద్ధపరచినట్లు శుద్ధపరుతును. అదిగోండి, అగ్ని పరీక్ష ఏం చేస్తుంది? మన శుద్ధి చేస్తుంది కదా. అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరుతును, బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. అంటే దేవుడు పరీక్షకు గురి చేస్తాడు ఇశ్రాయేలుని, తన బిడ్డల్ని పరీక్షకు గురి చేస్తాడు. ఎందుకు? బంగారమును శోధించినట్లు, వెండిని శోధించినట్లు, పరీక్షించినట్లు కొలిమికి అగ్నికి గురి చేస్తాడంట, శోధింతును. అప్పుడు ఏమైంది ఆ పరీక్షలో? వారు
నా నామమును బట్టి మొరపెట్టగా అది నేను ఆ అగ్ని వంటి శ్రమ గురి చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? అప్పుడు వాళ్ళు నాకు ప్రార్థన చేస్తారు. అప్పుడు దాకా వీళ్ళు ప్రార్థన చేసే మనుషులు కాదు. చూసారా, శ్రమలో హృదయం అంతరంలో బయటపడి నువ్వు నిజంగా భక్తుడు అయితే, భక్తులు అయితే శ్రమలో ప్రార్థన చేస్తా, సనగటం గొనగటం చేయి. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును, వీరు నా జల్లని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడిని వారు చెప్పుదురు. ఎప్పుడు? ఆ శ్రమల తర్వాత. శ్రమలో ప్రార్థన వస్తుంది, శ్రమలో మనుషుల యొక్క లోపాలు బయటపడతాయి, అవి సరి చేసుకుంటే దేవుడు నిత్య మార్గాన్ని నడిపిస్తాడు. ఇక్కడ 139వ కీర్తనలో దావీదు రెండు కోరుకున్నాడు. ఒకటి, నీ యొద్దనే ఉంటాను అన్నాడు కదా. 139:18 నేను పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత ఎక్కడుంటా అన్నాడు? నేను మేల్కొంటినా. 139వ కీర్తన 18 చూడండి జాగ్రత్తగా. వాటిని లెక్కించిన అనుకుంటున్నా అవి ఇసుకంటే నువ్వు లెక్కకు ఎక్కువైనవి. నేను మేల్కొంటినా చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఇంకను నీ యొద్దనే ఉందును, దేవుని యొద్ద ఉండడానికి ఇష్టపడ్డాడు. ఆ తర్వాత 24వ వచనం, తను పరీక్షించమంటున్నాడు, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడము, నిత్య మార్గము నన్ను నడిపించు, నిత్య జీవం వైపు, నిత్య గమ్యం వైపు నన్ను నడిపించు అని దావీదు దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. అవి కొన్ని విషయాలండి 139వ కీర్తనలో. పోయినసారి నేను చెప్పలేదు, అందుకని వాటిని మరలా చెప్తూ ఉన్నాను. 140వ కీర్తన చదువుదాం చూడండి. ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. దావీదు కీర్తన ఇది. ఈ కీర్తన 140వ కీర్తన. శత్రువులు తను చుట్టుముట్టినప్పుడు దావీదు చేసినటువంటి ప్రార్థన. 140వ కీర్తన. శత్రువులు తను చుట్టుముట్టినప్పుడు తను రక్షణ కొరకు దేవునికి చేసిన ప్రార్థన. శత్రువులు తను నలువైపులా ఉన్నప్పుడు దావీదు చేసినటువంటి ప్రార్థన. చూడండి ఏమని ప్రార్థన చేశాడు చూద్దాం. 140వ కీర్తన. యెహోవా, దుష్టుల చేతుల నుండి నన్ను విడిపింపుము, బలాత్కారము చేయు వారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము. వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయుదురు. చూసారా, హృదయంలో అపాయకరమైన యోచనలు ఆలోచిస్తున్నారంట వాళ్ళు. వారు నిత్యము యుద్ధము రేప చూచుచుందరు. చూసారా, యుద్ధం చేయటానికి సిద్ధపడతా ఉంటారంట. పాము నాలుకల వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు. వారి పెదవుల క్రింద సర్ప విషయం ఉన్నది. అంటే వాళ్ళ మాటలు ఏంటి? విషపూరితమైన మాటలు, కపటంతో కూడిన మాటలు, హాని కలిగించే మాటలు. వాళ్ళ మాటలు యథార్థమైనవి, నిజాయితీ కలిగిన మాటలు కాదంట. తర్వాత, యెహోవా, భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడుము, బలాత్కారము చేయి వారి చేతులు నన్ను రక్షింపము. నేను అడుగు జారిపడినట్లు చేయుటకు వారు ఉద్దేశించున్నారు. పడగొట్టాలని దావీదుని ప్రయత్నిస్తున్నారండి, దావీదుని పడగొట్టాలని. తర్వాత, గర్విష్ఠులు నా కొరకు ఉరిని త్రాళ్లను చాటుగా ఒడ్డి ఉన్నారు. చూసారా, దావీదుని నాశనం చేయడానికి వాళ్ళు పొంచి ఉన్నారంట. వారు త్రోవ ప్రక్కను వలపరచి ఉన్నారు, నన్ను పట్టుకునుటకై ఉచ్చుల నొగ్గి ఉన్నారు. చూసారా, శత్రువులు ఆ విధంగా దావీదు చుట్టూ కూడా పన్నాగం పన్నుతూ ఉన్నారు. చూసారా, మరి ఇటువంటి సమయంలో ఏం చేశాడు దావీదు చుట్టూ శత్రువులు ఉన్నప్పుడు? చూడండి ఏం చేశాడు. ఆ రోజు అయినను, ఇటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నప్పటికీ అయినను, నేను యెహోవాతో ఇలాగూ మనవి చేయుచున్నాను. చూసారా, దావీదు అటువంటి సమయంలో ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేశాడు కూడా చెప్పాడు చూడండి. యెహోవా, నీవే నా దేవుడవు, నా విజ్ఞాపనలకు చెవి ఎగ్గుము. తన ప్రార్థన ఆలకించమని కోరుతున్నాడు. ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గము. ఇటువంటి సమయంలో దేవుడిని రక్షిస్తాడు. యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు, నన్ను కాపాడతావు. యెహోవా, భక్తిల కోరికలను తీర్చకము.
తన శత్రువులను బట్టి ప్రార్థన చేస్తున్నాడు దావీదు. భక్తిహీనుల కోరికలను తీర్చకము, వారు అత్యయించుకున్నట్లు వారి ఆలోచనను కొనసాగింపకము. శత్రువుల యొక్క ఆలోచనలు కొనసాగించొద్దని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. నన్ను చుట్టుకుని వారు తల ఎత్తినిడలా వారి పెదవుల చేటు వారిని ముంచునుగాక. చూసారా, వాళ్ళు మాట్లాడిన మాటలను బట్టి వాళ్ళకే కీడు వచ్చునుగాక అని ప్రార్థన చేస్తున్నాడు. కణకణలాడు నిప్పులు వారి మీద వేయబడునుగాక. వారు తిరిగి లేవకుడినట్లు అగ్నిగుండంలో వారు కోల్చబడుదురుగాక. అగాధ జలముల్లోనికి త్రోయబడుదురుగాక అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. కొండెములాడు వారు భూమి మీద స్థిరపడకుందురుగాక. ఆపత్తు బలత్కారులను తరిమి వారిని పడద్రోయినుగాక అని శత్రుల యొక్క కీడు కోరుకున్నవాడు దావీదు. పాత నిబంధనలో భౌతిక సంబంధ యుద్ధాలని దేవుడు అనుమతించాడు. దావీదు భౌతిక సంబంధ రాజ్యము, శత్రుల రాజ్యాలు, యుద్ధాలు అనుమతించాడు దేవుడు. పాత నిబంధన అదొక నిబంధన, కొత్త నిబంధన లేదు. కానీ ఆ తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ దావీదు తన శత్రువుల మీద పగ తీర్చుకోవాలని కోరుతూ ఉన్నాడు కదా దేవుణ్ణి. సహోదరి సహోదరు, క్రైస్తులు అట్లా ప్రార్థన చేయొచ్చా? క్రైస్తులు అట్లా ప్రార్థన చేయాలి. క్రైస్తులు ఏం చేయాలి చూడండి, క్రొత్త నిబంధనకి పాత నిబంధనకి తేడా అది. అందుకని కీర్తన గ్రంథం చదివేటప్పుడు జాగ్రత్త కీర్తనలు చదవాలి, ఎందుకంటే కొన్ని మనకు వర్తించవు దావీదు పలికిన మాటలు కొన్ని. ఉదాహరణకి శత్రుల పట్ల మనం ఎట్లా ఉండాలో ప్రభువుని క్రీస్తు క్రొత్త చట్టాన్ని, దేవుని యొక్క చట్టాన్ని మనకు అందజేశారు. చూడండి మనం శత్రుల పట్ల ఎట్లా ఉండాలో మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనం చూడండి. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, పాత నిబంధన అది. నేను మీతో చెప్పినదేమనగా క్రొత్త నిబంధన, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులైనట్లు మీ శత్రులను ప్రేమించుడి. చూసారా, క్రొత్త నిబంధన ఇది. మీ శత్రులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని ఇక్కడ ప్రభువుని క్రీస్తు తెలియజేస్తుంది. ఇంకా చూడండి, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తనస్సుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించినట్ల మీకేమి ఫలము కలుగును? సుంకరులు అలాగు చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రం వందనము చేసినట్ల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అనుజనులు అలాగు చేయుచున్నారు కదా. మీ పరలోకము తండ్రి పరిపూర్ణులు గనక మీరును పరిపూర్ణులుగా ఉండుడి అని ప్రభువైన క్రీస్తు మనకి తెలియజేశారా. శత్రుల పట్ల క్రొత్త నిబంధన చిత్తం వేరు. ఆ ఉద్దేశాన్ని క్రీస్తుడు చెప్పటమే కాదు చేసి చూపించాడు కూడా. లూకా సువార్త 6వ అధ్యాయంలో శత్రుల పట్ల ఎట్లా ఉండాలని చెప్పాడు చూడండి క్రీస్తు ప్రభువు. లూకా సువార్త 6వ అధ్యాయము 27వ వచనం, శత్రుల పట్ల క్రైస్తులు ఎలాగ ఉండాలి. 27, వినుచున్న మీతో నేను చెప్పునదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని చెప్పారు. చూసారా సహోదరులారా, ఆ విధంగా మనం శత్రుల పట్ల ఉండాలి. లూకా సువార్త 23వ అధ్యాయంలో క్రీస్తు శత్రుల కొరకు ఏం చేశాడని చూసాం మనం. లూకా సువార్త 23 ఆయన చెప్పటమే కదా చేసి చూపించాడు ఆ జీవితాన్ని. లూకా సువార్త 23:34, క్రీస్తు చుట్టూ శత్రులు ఉన్నారు, ఏం చేశాడు క్రీస్తు ప్రభు చూడండి 23:34 యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించమని చెప్పండి. చూసారా, వాళ్ళ క్షమాపణ కొరకు ప్రార్థన చేశారు, వాళ్ళ మేలు కొరకు క్రీస్తు ప్రభు ప్రార్థన చేశాడు. ఆ తర్వాత మనకి క్రీస్తు యొక్క అపోస్తులు కూడా అదే విషయం బోధించారు, ఇంకా వేరే బోధ ఏమి లేదు. ఇక్కడ రోమికు రాసిన పత్రిక 12వ అధ్యాయం శత్రుల పట్ల ఎలా ఉండాలంటే మనము Romans 12:21 క్రీస్తు ఏమైతే బోధించాడు అదే బోధించారు అపోస్తులు, ఆ విధంగానే జీవించారు కూడా అపోస్తులు. 12వ అధ్యాయము 21వ వచనాలు చూడండి,
రోమ 12:21. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పి కొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించు. అది క్రొత్త నిబంధన విధానము. పాత నిబంధనలో అక్కడక్కడ దావీదు తన శత్రుల యొక్క కీడుని, నాశనాన్ని, శాపాన్ని కోరుకున్నాడు. వారిని దేవుడు శిక్షించాలని, వారు నశించాలని కూడా దావీదు కోరుకున్నాడు. అందుకని 141వ కీర్తనలో దావీదు యొక్క ఉద్దేశాలు మనం చదువుతూ ఉన్నాం. ఆ తర్వాత చూడండి మిగతా వచ్చిన కూడా చదువుదాం. బైబుల్స్ ఉన్నవాళ్ళు 12:13 వచనాలు చూడండి. 12:13 వచనం. బాధింపబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు, దరిద్రులకు ఆయన న్యాయం తీర్చుననియు నేను ఎరుగుదును. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమున కృతాస్తులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. సహోదరులారా, 141వ కీర్తనలో దావీదు 8 రకాలైన భక్తిహీనుల గురించి, 4 రకాలైన భక్తుల గురించి చెప్పాడు. ఏమండి, 8 రకాలైన దుష్టుల గురించి చెప్పాడు. చూడండి వాళ్ళు, వాళ్ళ యొక్క స్వభావం ఎట్లాంటిది, దుష్ట స్వభావం, భక్తిహీనులు, దేవునికి వ్యతిరేకులు, 8 రకరకాల చెడు లక్షణాలు ఉన్న వాళ్ళని చెప్పాడు. 141వ కీర్తన మొదటి వచనంలో ఎవరంట, దుష్టుల చేతిలో నుండి, దుష్టులు, దుష్టత్వాన్ని చేసేవాళ్ళు. తర్వాత మనం దుష్టులంగా ఉండకూడదు, దుష్టత్వాన్ని చేయకూడదు, మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. బలాత్కారము చేయువారు అన్నారు. బలాత్కారము, దౌర్జన్యము చేసేవాళ్ళు, రెండు మనం బలాత్కారంగా ఉండకూడదు. తర్వాత మూడవ గుణం ఏంటంట, తమ రెండవచనం, వారు తమ హృదయంలో అపాయకరమైన యోచనలు చేయదు. హృదయంలో ప్రమాదకరమైన యోచనలు కలిగి ఉండేవాళ్ళు, మనం అట్లా ఉండకూడదు. హృదయంలో అపాయకరమైన యోచనలు కలిగి ఉండేవాళ్ళు, కపటంలో కపటం కలిగిన వాళ్ళు. తర్వాత 4వ లక్షణం ఎవరంట, నిత్యము యుద్ధము రేప చూస్తుంది. ఎప్పుడు గొడవలను ఇష్టపడేవాళ్ళు, నిత్యం ఎప్పుడు యుద్ధం జరిగిద్దా, యుద్ధం రేపేవాళ్ళు, మాటలు పలికేవాళ్ళు, నిత్యము యుద్ధము రేప చూ. 4వది. 5వ లక్షణం ఏంటంటే, వారి పెదవుల కింద సర్ప విషయం ఉన్నది. అంటే అర్థం ఏంటంటే, వాళ్ళ మాటలు ప్రమాదకరమైనవి, హానికరమైనవి, కీడును తలపెట్టేవి. తర్వాత 6వ రకమైన మనుషులు ఎవరంట, 4వచనం, యెహోవా భక్తిహీనుల చేతిలో పడుకున్నది. భక్తిహీనులు 6. 7వ లక్షణం ఎవరు, 5వచనం, గర్విష్ఠులు, గర్వంగా ఉండేవాళ్ళు. మనం గర్వంగా ఉండకూడదు, భక్తిహీనంగా ఉండకూడదు, భక్తి కలిగిన వారంగా ఉండాలి. 8వ లక్షణం ఏంటంటే 11వచనం, కొండెమలాడువారు, అది పాములాంటి నాలుకలాంటిది ఇదే, కొండలు చెప్పేవాళ్ళు, కొండెములాడువారు. కొండెములు అంటే చాడీలు చెప్పేవాళ్ళు, అంటే లేనిపోయిన మాటలు చెప్పి ఎదుటి వాళ్ళ మీద పగా ప్రతీకారం కలిగించేటువంటి వారు అన్నమాట కొండెములాడువారు. చూసారు 8 చెడ్డ లక్షణాలు చెప్పాడు దావి. ఆ తర్వాత 4 మంచి లక్షణాలు చెప్పాడు. 12:13 చూడండి. 1, బాధింపబడువారి పక్షమున, బాధింపబడువారు, యెహోవా వ్యాజ్యమాడును. అది బాధ అనుభవిస్తున్న వాళ్ళు బాధపడాల్సిన పని లేదు, దేవుడు వారి పక్షాన వ్యాజ్యమాడతారు. 1, బాధింపబడువారు. 2, దరిద్రులకు ఆయన న్యాయం తీర్చును. దరిద్రులు, దీనస్థితిలో ఉన్న వాళ్ళకి దేవుడు న్యాయం తీరుస్తాడు. 3, నిశ్చయముగా నీతిమంతులు, దేవుని యొక్క నీతి న్యాయాలు నెరవేర్చేవాడు. 4వది, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. యథార్థవంతులు, 4 లక్షణాలు చూసారా. అందుకని దావీదు కీర్తన చేసిన ప్రార్థనలో దావీదు తన స్థితి ఎట్లాంటిదో, అటువంటి స్థితిలో ఉన్న ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు మనం చూసాం. దావీదు ఎట్లాగైతే శత్రుల్ని పగతీర్చుకోమని దేవుని కోరుతున్నాడో మనం చూసాం. ఈ కీర్తనలో చెడ్డ లక్షణాలు కలిగినటువంటి 8 చెడ్డ లక్షణాలను చూసాం. ఆ లక్షణం మనం ఉండకూడదు. మంచి లక్షణాలు కలిగి 4 చూసాము. అటువంటి మంచి లక్షణాలు మనం కలిగి ఉండాలి. దావీదుని శత్రులు చుట్టుముట్టినప్పుడు దావీదు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా అట్లానే శ్రమలో, అపాయంలో ప్రార్థన చేయవలసిన వారమైన. 141వ కీర్తన చూడండి సహోదరులు, ఇది కూడా దావీదు కీర్తన. బైబుల్స్ ఉన్నవాళ్ళు 141వ కీర్తన చూడండి, ఇది కూడా దావీదు కీర్తన.
ఇది కూడా ప్రార్థన కీర్తనే, దావీదు కీర్తనే, ప్రార్థన కీర్తనే. 141 మొదటి వచనాలు, యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. సరే సహోదరులారా, సహజంగా మనం ఏం కోరుకుంటామంటే ప్రార్థన చేసేటప్పుడు లేటుకు రావాలి సమాధానం అనుకుంటాం, త్వరపడి తొందరగా రావాలనుకుంటున్నామా? సహజంగా మనుషులు ఏమనుకుంటాం, మనం వెంటనే సమాధానం వస్తే బాగుంటుంది అనుకుంటాం. అట్లనే దావీదు కూడా ఏం కోరుకుంటాడు చూడండి, యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము, తొందరగా ఇప్పుడే, తొందరగా అర్జెంటుగా అన్నట్లను. నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము, ప్రార్థనలో ఆలకించమంటున్నాడు. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. తన ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉండాలని, ఇష్టంగా ఉండాలని కోరుకున్నవాడు దావీదు. ఎట్లా ఉండాలంటే తన ప్రార్థన ధూపము వలెను. ఇశ్రాయేలు పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారంలో కానీ ఆ తర్వాత యెరూషలేము దేవాలయంలో ఏం చేసేవాళ్ళు, ధూపం వేసేవాళ్ళు దేవుని, మంచి సువాసన ఇచ్చేటువంటి ధూపం వేసేవాళ్ళు. ఆ ధూపం ఎంత ఇష్టంగా ఉంటుందో దేవునికి, ఆ నైవేద్యము వాళ్ళు కొన్ని అర్పణలు అర్పించేవాళ్ళు దేవునికి, ఆ అర్పణలు ఆ నైవేద్యం ఎంత సువాసనగా ఉంటుందో అట్లనే నా ప్రార్థన నీకు ఇష్టంగా ఉండాలని కోరుకున్నవాడు దావీదు. దేవుడు ధూపాన్ని వేయమని ఆజ్ఞ ఉంది, ధూపం వేయాలి అని. రెండవది ఎల్లప్పుడూ ధూపాన్ని వేస్తూ ఉండాలి. మూడవది ప్రత్యేకంగా తయారు చేసిన ధూపం ఆయనకి వేయాలి. అంతేకాదు స్వచ్ఛమైన సాంబ్రాణి లేకపోతే ధూపం వాళ్ళు వేయాలి, అవి దేవునికి ఇష్టమైన ధూపంగా చెప్పబడింది. మనకు కూడా ప్రార్థన చేయమని ఆజ్ఞ ఉంది, ఎల్లప్పుడూ ప్రార్థన చేయమని ఆజ్ఞ ఉంది, ఎలా ప్రార్థన చేయాలో ఆజ్ఞ ఉంది, హృదయపూర్వకంగా ప్రార్థన చేయమని కూడా మనకు ఆజ్ఞ ఉంది. సో దావీదు తన ప్రార్థన దేవునికి ఇష్టంగా ఉండాలని కోరుకున్నాడు. అది నేను చేతులెత్తుట అంటే ప్రార్థన చేయటం, సహాయం కోసం వేడుకోవటం, ప్రార్థన. ఆ తర్వాత సహోదరులారా, దావీదు ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు, ఆ నోటిని దేవునితో, దేవునికి ఎట్లా ఉపయోగిస్తున్నాడు, తన నోరుని రుచికరమైన శ్రేష్టమైన సువాసనతో కూడిన ప్రార్థనలాగా నా నోరు ఉండాలని కోరుకున్నాడు. ఆ తర్వాత తన మాటలు కూడా అట్లానే ఉండాలని కోరుకున్నవాడు దావీదు. మూడవచనం, యెహోవా నా నోటికి కావలయించుము, నా పెదవుల ద్వారము నాకు కాపు పెట్టుము, పాపము చేయవారితో కూడా నేను దుర్నీతికారములో చొరబడకుడునట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరగనీయకము, వారి రుచికల పదార్థములు నేను తినగయుందునుగాక అన్నారు. చూసారా సహోదరులారా, ప్రార్థనలో మనం ఎంత భక్తితో దేవునికి ఎంత గౌరవంగా నాయనా తండ్రి అని ప్రార్థన చేస్తామో అట్లనే మన మాటలు కూడా ఉండాలని దేవుడు కోరుతున్నాడు, దావీదు కోరాడు కూడా. చూసారా తన మాటలు సరిగ్గా ఉండాలని దేవుడు దావీదు దేవుని సహాయాన్ని కోరాడు కదా. మూడవ వచనం చూడండి, యెహోవా నా నోటికి కావలయుంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము అన్నారు. మనుషులు నోటి మాటతో కూడా పాపం చేయొచ్చు. ఏబు 31:30 చూడండి, మనుషులు దేంతో పాపం చేయొచ్చు, జస్ట్ మాట అని కూడా పాపం చేయొచ్చు, నోటి మాటతో కూడా పాపం చేయొచ్చు. నేనేం రాయిస్రేయలేదు, కర్ర ఇస్రేయలేదు, ఏం అక్కర్లేదు, నువ్వు నోటి మాటతో కూడా పాపం చేయొచ్చు. 39 ఏబు గ్రంథం 31:30 ఏబు ఏమన్నాడు చూడండి, బైబిల్స్ ఉన్నవాళ్ళు 31:30 చూడండి, ఏబు ఏమన్నాడు చూడండి ఒక టైంలో, నేను అలాగు చేయలేదు, అతని ప్రాణము నేను శపించలేదు, జార్ చూడమ్మా, పాపం చేయుటకు నా నోటికి నేను చోటీయనే లేదు. సహోదరులారా, మరి మనం ఇక ప్రార్థన అయిన తర్వాత పక్కోళ్ళ కసు ఇంటి ముందు ఉంటే గాలి అయిపోయింది ఇక. చూసారా రాహుల్ ప్రార్థన చేసింది మోకాళ్ళు బయటకు వచ్చింది, పక్కింటి వాళ్ళు అటు అటు గాలి వచ్చి ఇటు పడింది కొద్దిగా, ఇక అసలు ఆ మాటలే వేరు.
సార్, అట్లా అది కాదు, అది సరైన విధానం కాదు సహోదరులారా. దావీదు దేవునికి మంచిగా ప్రార్థన చేస్తున్నాయా, నా ప్రార్థన ఎట్టుండాలంటే నీకు ఇష్టంగా నా మాటలు నా విజ్ఞాపనలు రుచిగా శ్రేష్టమైనగా స్వచ్ఛమైనగా ఉండాలని కోరుకుంటే ప్లస్ నా మాటలు కూడా అట్లానే ఉండేటట్లుగా సహాయం చేయమన్నాడు. ఇంకొక చోట కూడా దావీదు తన మాటల గురించి ఒక చక్కటి విషయం చెప్పాడు. కీర్తనలో 39వ కీర్తన మొదటి వచనము, బైబిల్స్ ఉన్న వాళ్ళు కీర్తనలు 39 మొదటి వచనము. సహోదరులారా, దావీదు జీవితాన్ని ఎంత పరిశీలనగా మనం తెలుసుకుంటే అంత ఆత్మీయంగా మనం బలపడతాం. ఈ మాట గుర్తుంచుకోండి, దావీదు జీవితం నిన్ను నన్ను ఆత్మ సంబంధం విషయాల్లో ఐశ్వర్యవంతునిగా చేయగలదు. భౌతికం కాదండి, ఆత్మ సంబంధంగా ఐశ్వర్యవంతునిగా చేయ ఆయన జీవితం చాలా ఉన్నతంగా ఉంటుంది. ఆయన చెప్పిన మాటలు చాలా ఉన్నతంగా ఉంటాయి. కీర్తన 39వ అధ్యాయం మొదటి వచనం చూడండి, బైబిల్స్ ఉన్న వాళ్ళు. నా నాలుకతో పాపము చేకూడనట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును. ఏమండి, మనకు ఆ ఫీలింగ్ ఉందా, ఆ ఆలోచన ఉందా మనకి? నా నాలుకతో పాపము చేకూడనట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును, భక్తిహీనులు నా ఎదుటిన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందును అనుకుంటే. నీ నోటికి ఏం పెట్టుకుంటాడంట? చిక్కము, అంటే మాటలు కంట్రోల్ చేసుకుంటాడు. తన మాటలు సరిగా ఉండాలని దేవుని యొక్క సహాయాన్ని కూడా కోరుకున్నవాడు దావీదు. తర్వాత ఆయన ఎవరితో ఉండడంట? 141వ కీర్తన 4 వచనంలో ఎవరితో ఉండడన్నాడు? పాపము చేయు వారితో అన్నాడు. చూసారా, 141 4 వచనం, కీర్తనలు 141 4 వచనం. పాపము చేయువారితో కూడా నేను దుర్నీతి కార్యముల్లో చొరబడుకున్నట్లు. అది వాళ్ళతో ఉండను, నేను వారితో ఉండను. దుర్నీతి కార్యాలు వాళ్ళు చేసే, పాపం చేసే ఆ కార్యాలు. నా మనస్సు దుష్కార్యమునకు తిరుగనీయకము, అటువంటి వాళ్ళతో ఉండకుండా సహాయం చేయమని దేవునికి మొరపెడుతున్నాడు. నా మనస్సు దుష్కార్యమునకు తిరుగనీయకము, వారి రుచిగల పదార్థములు నేను తినకయుందునుగాక. సరే, ఏమండి, వాళ్ళు ఏమన్నా రారా తాగుదాం రారా, లేకపోతే రారా తాపిస్తాను మంచి తిందుకొని రారా, తిందాం తాగుదాం అంటే ఏమంటున్నాడు ఈయన? నేను తినకయుందును, అవి కోరుకోను నేను. అంటే చెడు సహవాసాన్ని కోరుకోకుండా ఉండేటట్లుగా దేవుని సహాయాన్ని కోరుకుంటున్నవాడు దావీదు. మరి ఏం కోరుకున్నాడు ఆయన? 5 వచనం చూడండి, నీతిమంతులు నన్ను తిట్టుట నాకు ఉపకారము. ఏమండి, ఎవడైనా మంచి భోజనం ఏర్పాటు ఇష్టపడతాడా, తిట్లు ఇష్టపడతారా? ఏమా, తిండి ఇష్టపడతాడా, తిట్లు ఇష్టపడతారా? తిండి ఇష్టపడతారా, తిట్లు ఇష్టపడతారా? మనుషులు తిండే ఇష్టపడతారు. కానీ దావీదు ఏం కోరాడు? అట్లాంటి పదార్థాలు నాకు వద్దు, కానీ నాకు తిట్లు. ఏ తిట్లు? నీతిమంతులు నన్ను కొట్టుట, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము మంచిది అన్నాడు. నన్ను కొట్టుట, ఇంకా వారు నన్ను గద్దించుట నీతిమంతులు, దేవుని నీతి న్యాయాల ప్రకారం నడిచేవాళ్ళు, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము అన్నాడు. తైలాభిషేకం అంటే మంచి సువాసనతో కూడిన నూనె ముగ్గురు మీద పోస్తారు పాత నిబంధనలు, ఒకళ్ళు రాజు, ఇంకొకళ్ళు యాజకులు, ఇంకొకళ్ళు ప్రవక్తలు. వీళ్ళ ముగ్గురిని ఆ ఉద్యోగంలో అపాయింట్ చేసేటప్పుడు ఆ అహరుణ తలపై పోయబడి అని అన్నాడుగా, సహోదరుల ఐక్యతను నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం అని చెప్తూ ఆ తైలాన్ని చూపాడు కదా. ఎట్లాగైతే సుగంధ ద్రవ్యంతో నిండి ఉన్నటువంటి తైలం పోస్తే ఎంత ఆనందమో ఎంత సంతోషంగా ఉంటుందో, దావీదుకి ఏమి సంతోషం అంట? వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను వాటి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. అందుకని చెడ్డోళ్లతో తిండి తినే కంటే నీతిమంతులతో చెట్లు తింటమే మంచిది అని కోరుకున్నవాడు దావీదు. సరే, యాక్చువల్గా ఈ మాట ఆయన చెప్పటమే కాదు, వాస్తవం కూడా. నాతాను గద్దించాడు లేదా సమయాలు 2వ గ్రంథం 2వ అధ్యాయం తను చేసిన తప్పును బట్టి గద్దించాడు లేదా? నాతాను గద్దించినప్పుడు ఏం చేశాడు దావీదు?
దానికి లోబడ్డాడు ఆయన. సామెతలు 27:6 చూడండి, జ్ఞానశలము చక్కటి మాట చెప్పాడు. సామెతలు ఏది మేలన్నాడు దా జ్ఞానశలమును? బైబిల్స్ ఉన్నవాళ్ళు సామెతలు 12:1 చూడండి, సామెతలు 12:1. శిక్షను ప్రేమించువాడు అన్నాడు. సరే, దావీదు దేన్ని ప్రేమించాడు? కొట్టుట. నీతిమంతుడు నన్ను కొట్టుట నాకు ఉపకారం ఉంది. శిక్షను ప్రేమించాడు దావీదు. శిక్షను ప్రేమించువాడు, జ్ఞానమును ప్రేమించువాడు, గద్యంపును ఆశ్రయించుకునివాడు పశుప్రాయుడు అన్నాడు. చూసారు ఏమండి, గద్యంపును ఏం చేయాలి మనం? ఆశ్రయించుకోరు, స్వీకరించాలి. సామెతలు 13:1 చూడండి, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. మనం గద్దింపుకు లోబడాలి. వాక్యం ఒక విధంగా మనల్ని గద్దిస్తూ ఉంటుంది కదా. ఆ తర్వాత ఇంకో వచ్చిన కూడా చూడండి, సామెతలు బైబిల్స్ సామెతలు 27:7 ఏది మేలన్నాడు? సామెతలు 17:5 సామెతలు 27:5 లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. గద్దించుట మేలు అన్నాడు. ఏది మేలంట? గద్దింపు మేలంట. నీతిమంతులు గద్దించటం నాకు ఎట్లాంటిది? నాకు తైలాభిషేకము అన్నాడు దావీదు మహారాజు. సహజంగా మనుషులకి పొగడ్తలు, ముఖస్థుతి ఇష్టంగా ఉంటుందా? గద్దెంత ఇష్టంటుందా? సహజంగా మనుషులకి పొగడటం, కొనియాడటం, స్థుతించటం, ముఖస్థుతి చేయటం హాయిగా ఉంటుంది. కానీ భక్తుడు ఏం కోరుకున్నట్టు? గద్దెంపుని, నీతిమంతుల గద్దెంపుని కోరుకున్నాడు. దేవుని వాక్యం మనకి ఏం చేస్తుందని చెప్పాడు పౌలు గారు చూడండి. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసి 2:3-16 వచ్చినారు. దావీదు చెప్పిన శిక్ష, గద్దింపు రెండింటిని రెండు చేయగలదు దేవుని వాక్యం. చూడండి తిమోతి రాసి 2:3-16 దేవుని వాక్యం మనకి ఏం చేయగలదో చెప్పాడు ఇక్కడ. దేవుని వాక్యం మనల్ని గద్దిస్తుంది, దేవుని వాక్యం మనల్ని శిక్షిస్తుంది అని చెప్పుకుంటూ వచ్చాడు. 2 తిమోతి 3:16 దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడినట్లు. చూసారా, దేవుని వాక్యం నిన్ను పూర్ణంగా 100% రెడీ చేస్తుంది. చూసారా, దేవుని వాక్యం వింటూ ఉంటే, నేర్చుకుంటూ ఉంటే నిన్ను మంచిగా, మంచి వ్యక్తిగా తీర్చిదిద్ది. పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు నిన్ను పూర్ణంగా సిద్ధం చేయటానికి దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము దేవుని వాక్యం ఏం చేయగలదు చెప్తున్నాను? ఉపదేశించగలదు, ఖండించగలదు తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమే. దేవుని వాక్యం మనల్ని గద్దించగలదు, ఖండించగలదు, శిక్ష చేయగలదు, శిక్షణ ఇవ్వగలదు దేవుని వాక్యం మనకి. అందుకని సహోదరులారా, 141 కీర్తనలో నీతిమంతుల గద్దింపుని ఇష్టపడుతున్నాడు దావీదు మహారాజు. చాలా చక్కటి మాట అది. 5 నీతిమంతులను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. గద్దించుట, కొట్టుట, ఖండించుట. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక అన్నాడు. చూశాను, నేను త్రోసివేయిందా అని అన్నాడు. తర్వాత
వారి దుష్టక్రియలను చూచి నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. చూసారు, తన చుట్టూ ఉన్నటువంటి శత్రువులు దుష్టక్రియలు చేస్తున్నప్పటికీ అతనంట ప్రార్థన చేస్తా ఉన్నాడంట దావీదు. వారి న్యాయాధిపతులు కొండపేట్ల మీద నుండి పడద్రోయబడుదురు కాక. ఆ శత్రువుల యొక్క న్యాయాధిపతులు శిక్షించబడతారు, ఎందుకంటే సరైన న్యాయపు మాటలు వాళ్ళు చెప్పట్లేదు. కావున జనులు నా మాటలు మధురమైనవని వాటిని అంగీకరించున్నారు. తర్వాత రేపు తీర్పు జరిగిన తర్వాత అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, అరే దావీదే కరెక్ట్ చెప్పాడురా, దావీదు చెప్పిన మాటలే కరెక్టు అని అనుకుంటారంట. కావున జనులు నా మాటలు మధురమైనవని వాటిని అంగీకరించున్నారు. తర్వాత చూడండి, ఒకడు భూమిని దున్నుచు దాన్ని పగలగొట్టినట్లు మా ఎముకలు పాతాళ ద్వారమున చెదిరి ఉన్నవి. అంటే ఆ మాట అర్థం ఏంటంటే, గొప్ప శ్రమలో ఉన్నాడు దావీదు. ఇక్కడ 141వ కీర్తన 7వ వచనం ప్రకారం, ఒకడు భూమిని దున్నుచు దాన్ని పగలగొట్టినట్లు మా ఎముకలు పాతాళ ద్వారము చెదిరి, అంటే మరణ పరిస్థితిలో ఉన్నాడు దావీదు, అది దాని అర్థం. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు దావీదు 8వ వచనం, యెహోవా నా ప్రభువా, నా కన్నులు నీ తట్టు చూచున్నవి, నీ శరణుచొచ్చి ఉన్నాను, నా ప్రాణము ధారపోయకము. చూసారా, నీ శరణుచొచ్చి ఉన్నాను, నా ప్రాణమును ధారపోయకము. నా నిమిత్తము వారు ఒడ్డిన వల నుండి, పాపము చేయరు వారి ఉచ్చుల నుండి నన్ను తప్పించి కాపాడుము. నేను తప్పించుకుని పోవచ్చుండగా భక్తిహీనులు తమ వలల్లో చిక్కుకొందురుగాక అని దావీదు దేవునికి మొరపెట్టాడు. సహోదరులు, ఇక్కడ చూస్తే దావీదు వ్యక్తిగతంగా కొన్నిటిని కంట్రోల్ చేసుకుంటున్నాడు. చూసారా ఏమన్నాడు చూడండి, నేను చేతులు ఎత్తుట అన్నాడు మొదటిది. ఆయన చేతులు అంటే ప్రార్థన చేయటానికి చేతులు ఎత్తాను కదా, తన చేతులు. తర్వాత 3వ వచనంలో, నా నోటికి నా నోరు అన్నాడు, నా చేతులు నా నోరు. 3వది ఏంటి, 2వది నా నోరు, 3వది ఏంటి నా పెదవులు. చూసారా, 4వది ఏంటి, 4వ వచనంలో నా మనస్సు, 5వది ఏంటి 6వ వచనంలో నా మాటలు, 8వ వచనం ఏమన్నాడు నా కన్నులు, 8వ వచనం ఇంకా ఏమన్నాడు నా ప్రాణము. అన్ని అవయవాలన్నిటి గురించి చెప్పాడు. చూసారా, అంటే తన అవయవాలన్నింటినీ కూడా దేవునికి ఇష్టమైనవిగా ఉపయోగిస్తూ ఉన్నాడు దావీదు. అది గొప్ప విషయం. మన అవయవాల్ని, మన కళ్ళు, మన చేతులు, మన కాళ్ళు, మన హృదయము, మన మనస్సు, మన నాలుక, మన నోరు, మన చూపు, అవన్నీ కూడా దేవునికి ఉపయోగించాలి మనం, దేవుని మహిమార్థమే. ఒక వచనం చెప్పి నేను ముగించేస్తాను చూడండి. రోమీయులకు రాసిన పత్రికలో పౌలు క్రైస్తవులకు ఒక విషయం చెప్పాడు. బైబిల్స్ ఉన్నవాళ్ళు, రోమీయులకు రాసిన పత్రిక 6:19 వచనంలో ఈ భావం చాలా చోట్ల ఉంటుంది దావీదు కీర్తనలు. ఏది, తన కళ్ళ గురించి మాట్లాడతాడు, తన నోరు గురించి మాట్లాడు, తన మనస్సు గురించి మాట్లాడు, తన కాళ్ళ గురించి మాట్లాడతాడు, తన పెదవుల గురించి మాట్లాడతాడు, తన నోరు గురించి మాట్లాడతాడు, తన అవయవాల గురించి చక్కగా మాట్లాడుతూ ఉంటాడు దావీదు. తన అవయవాల్ని ఎట్లాగైతే దేవునికి సమర్పిస్తున్నాడో దావీదు, అట్లనే మనం కూడా మన అవయవాల్ని దేవుని మహిమ కొరకు ఉపయోగించాలి. చక్కటి వచ్చిన ఒకటి ఉంది రోమికు రాసిన పత్రికలో, Romans 6:19 చూడండి, పౌలు గారు ఈ విషయం చెప్పాడు. Romans 6:19 మీ శరీర బలహీనతను బట్టి మనుషు రీతిగా మాట్లాడుతున్నాను. ఏమనగా, అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో. అది ఇదివరకు మన అవయవాల్ని దేనికి అప్పచెప్పాం, అక్రమానికి, చెడల వాటికి, దురల వాటికి. మన చూపుని, మన మాటలు, మన క్రియలు, మన తలంపులు, మన హృదయం, మన ప్రాణం, ఇవన్నీ కూడా. ఏమనగా, అక్రమం చేయటకే అపవిత్రతకును అక్రమకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించితురో అలాగే పరిశుద్ధత కలుగుటక ఇప్పుడు ఈ క్రొత్త జీవితంలో మీ అవయవములను, నీ గొంతుని, నీ నోటిని, నీ చూపుని, నీ నడకని, నీ యొక్క చేతుల్ని, నీ హృదయాన్ని, నీ మనస్సుని, మీ అవయవులను నీతికి దాసులుగా అప్పగించుడి అన్నాడు. చూసారు, నీతికి, దేవునికి, దేవుని చిత్తానికి మనం మన అవయవాలను ఉపయోగించాలి. అట్లయితే దావీదు
తన అవయవాలను దేవుని మహిమార్థమై ఉపయోగిస్తున్నాడు. అవండి సహోదరులారా, ఈరోజు మనం 140వ కీర్తన 141వ కీర్తన చదివి నేను మీకు వివరించాను.